అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఆర్థికంగా డబ్బు లేకుండా కూడా నాకు ఒక ప్రభుత్వ బిడ్డలను అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో డోర్నకల్లో ఉన్న మన బిడ్డలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రవి కుమార్ సార్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బీఎస్పీ అంటే బహుజన సమాజ్ పార్టీ. బహుజనులు అంటే ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కొత్త మైనారిటీ. ఈ పార్టీలోనే మన బహుజన బిడ్డలందరికీ న్యాయం జరుగుతుంది. ఈ పార్టీలోనే మన బిడ్డలకి అన్ని విధాలుగా హక్కులకు న్యాయం జరుగుతుంది. ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ మహిళలను ప్రోత్సహించే పార్టీ. ఈ గ్రామ పంచాయతీ మొహం చూడని వాళ్ళని, గ్రామ పంచాయతీ మెట్లు ఎక్కని వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన ఏకైక పార్టీ ఏదంటే బహుజన సమాజ్ పార్టీ అని చెప్పుకోవాలి. ఎక్కడైతే సమస్య పుడుతుందో అక్కడ పరిష్కారం ఈ పార్టీ ద్వారానే మనం పొందగలం. సో ఇంకా ఏ భిక్షాటన చేసే వాళ్ళని కూడా ఒక అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చిన ఏకైక పార్టీ ఏంటిదంటే బహుజన సమాజ్ పార్టీ అని చెప్పుకోవాలి. సో ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రావడం కోసం మనందరం బిడ్డలు, బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం అందరం తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన బిడ్డలు, గ్రామాలు, పట్టణాలు, బంధువులను అందరిని వదిలి పట్టణాలకు వెళ్ళి అక్కడ చాలా చాలా రూములో బతుకుతూ బిడ్డల్ని అక్కడ ఫీజులు కట్టలేక, బిడ్డల్ని చదివించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మన అమ్మ వాళ్ళు మనల్ని అంత కష్టపడి చదివించి మనకు పీజీలు, డిగ్రీలు, ఇంజనీర్లు చేస్తుంటే మన పేరెంట్స్కి మనం ఏం చెప్పాలో సమాధానం చెప్పలేక ఉద్యోగాలు రాక మన బిడ్డలు చాలామంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటి? సో ఇప్పుడున్న పార్టీలు బీజేపీ అయితేంటి, బీఆర్ఎస్ అయితేంటి, కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ ఆదివారం, ఇవన్నీ దొరల పార్టీలు. సో ఇవన్నీ మన బాధలు, ఆ పార్టీలు మన పార్టీలు కావు, వాళ్ళకి మన బాధ అంటే తెలియదు. సో మనందరం ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకు ఒక నాయకుడు లేదు. ఇప్పుడు మన ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఐపీఎస్ అధికారి, తన 6.5 సంవత్సరాల ఒక ఉద్యోగాన్ని వదిలేసి మన కోసం, నేను సోషల్ వెల్ఫేర్లో నేను చదువుతున్న బిడ్డలకి 2% మాత్రమే నేను న్యాయం చేయగలిగాను, మన బిడ్డలని మంచి ఉన్నతమైన విద్యను అందించగలిగాను, దానితోనే మన బిడ్డలు చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళారు. సో నేను దీంట్లో పాఠశాలలో ఉన్నప్పుడు మాత్రమే మన బహుజన బిడ్డలకి 2% నేను న్యాయం చేయగలిగాను. అదే పరిపాలన మన చేతిలో ఉంటే మన బహుజన బిడ్డలకి రాజ్యాంగబద్ధంగా ఏదైతే నిధులు ఉన్నాయో, నియామకాలు ఉన్నాయో అన్నీ సమానంగా పంచగలన ఉద్దేశంతో మన కోసం రావడం జరిగింది. సో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కానీ ధనికుడు ఇంకా ధనవంతుడయ్యాడు, పేదవాడు పేదవాడిగానే మారిపోయాడు, పేదవాడిగానే ఉన్నాడు. సో మన బిడ్డల పైన ఏ హత్యాచారాలు జరిగినా, ఏ మానభంగాలు జరిగినా కానీ ఏ నాయకుడు పట్టించుకోడు. ప్రజాప్రతినిధి మన బిడ్డే కావచ్చు, ప్రజాప్రతినిధి మన గిరిజన బిడ్డ కావచ్చు, కానీ పాలనంతా దొరల చేతిలో ఉంది. మన గిరిజనులపై, దళితులపై ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళకి మనల్ని పట్టించుకునే నాకు తెలియదు. సో ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళకి పాలన ఇచ్చినా కానీ మన నాటి బిడ్డలకి ఎలాంటి ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేక మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో ఎందుకంటే ఈ సమస్యలన్నీ పోవాలంటే మన కోసం ఇది ఒక అంబేద్కర్ లాగా మనకు ఒక ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు. సో తెలంగాణను మనం ఎలా తెచ్చుకున్నామో అలా బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం మన అందరం ఏకమై తెలంగాణను ఎలా కొట్టాలి తెచ్చుకున్నామో, అలాగే తెలంగాణను మన బహుమానం సాధించుకుంటే కానీ మన బతుకులు, మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనకు ఉపాధులు వస్తాయి, ఇంకా మనం విదేశాలలో వెళ్ళి చదువుకోవచ్చు, అన్నీ మన పరిపాలన మన చేతిలోనే ఉంటుంది. సో ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించేవాడి రాజ్యం ఉంటారు. సో మనం అందరం ఏం చేయాలి? బీసీలం, ఎస్సీలం, ఎస్టీలం అందరం మత మెరారిటీ మన అందరం బిడ్డలు ఏకమై మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. సో మనకు అంబేద్కర్ ఏమిచ్చాడు? తన భార్య బిడ్డని లెక్క చేయకుండా మనకు ఒక అమూల్యమైన ఆయుధాన్ని ఇచ్చిపోతే మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఆ ఆయుధాన్ని బీరి సీసాలకు, ఇంకా బిర్యానీ పాకెట్లకు అంకితం చేస్తున్నారు. మన రాజ్యం మనం తెచ్చుకోవాలి అంటే డబ్బుతో మనం సంపాదించలేము, కేవలం ఒకే ఒక ఓటుతో మాత్రమే మన రాజ్యం మనం సంపాదించుకోవాలి. దీనికి మన అందరం, మన పేరెంట్స్కి మన పార్టీ గురించి తెలియదు, మన అందరం యువతలు అందరూ ముందుకొచ్చి మన బహుజన రాజ్యం మనం తెచ్చుకుంటే కానీ మనకు అన్ని విధాలుగా ఉపాధి, ఉచిత నాణ్యమైన విద్యను పొందగలం,
వైద్యాన్ని పొందగలం. అన్ని విధాలుగా రాజ్యాంగబద్ధంగా హక్కులు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో అందరం సంభావ పొందగలం. సో మన అందరం ఏకమై మన పేరెంట్స్కి చెప్పాలి ప్రవీణ్ సార్ గురించి. మన అమ్మ వాళ్ళకి బీఎస్పీ పార్టీ అంటే తెలియదు. సో మనందరం ఏకమై మనం ఈసారి వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఎన్నికల్లో ఏనుగుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ప్రవీణ్ కుమార్ సార్ మన ముఖ్యమంత్రి చేసుకుందాం. సో ఈ ఒక్కసారి మన పేరెంట్స్ అందరికీ చెప్పండి, ఏనుగుర్తుకు ఓటేయమని చెప్పండి. మనం బహుజన రాజ్యం తెలంగాణను మనం సాధించుకున్నాము, అలానే మన బహుజన రాజ్యాన్ని సాధించుకున్నాం. ప్రవీణ్ కుమార్ సార్కి ఓటేస్తే మనకు అన్ని విధాలుగా నాణ్యమైన విద్యోగ అవకాశాలు వస్తాయి. సో మనందరం ఏకమై ఏనుగుర్తుకు ఓటేసి ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే బీఎస్పీ అధికారంలో వస్తే మనకు బహుజన భరోసా పది భరోసా పథకాలు ఉన్నాయి. అవి వెంటనే పరిణామం చేసి మన బొగ్గిన బిడ్డలందరికీ మేము న్యాయం చేస్తాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మాయావతి గారి నాయకత్వం. జై పూలే, జై పూలే.